గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి కేటీఆర్ గారు, గౌరవనీయులు మన జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ గారు, మన సోదరిమణి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి గారు, మన మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు మదన్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి మురళీ యాదవ్ గారు, అదేవిధంగా పెద్దలు ముత్యం రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా వెంకట గారు, మరి దేవేంద్రనాయ గారు, ప్రతాప్ రెడ్డి గారు, మురళీ గారు, వీరేశం గారు, కరుణాకర్ గారు, ఇంకా సభావేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఇక్కడి నాతో పాటు మరి విచ్చేసినటువంటి మీ అందరికీ, మరి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలామంది మరి ఈరోజు ఏంటంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి మరి మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నటువంటి కేటీఆర్ గారు, మా జిల్లా నాయకులు హరీష్ రావు గారు, పద్మ గారు, మదన్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరితో కలిసి మరి ఈరోజు దర్శాపు నియోజక అభివృద్ధితో పాటు మెదక్ జిల్లా అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నా రాజకీయ జీవితం గురించి అందరికీ తెలుసు. గత 20 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా పనిచేయడం జరిగింది. మా మామయ్య గారు రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా ఎంపీపీ, తర్వాత మా భర్త లక్ష్మారెడ్డి జెడ్పీటీసీగా చేసినటువంటి సేవలను గుర్తించి నాకు ఈ అవకాశం కల్పిస్తే దాన్ని సద్వినియోగపరుస్తూ 24 గంటలు ప్రజల మధ్యలో ఉండి వారి సేవలు అందించాలని, వారి ఆకాంక్షలు నెరవేరాలని కట్టుబడి పనిచేయడం జరిగింది. మరి 3 సార్లు గెలిపించిన తర్వాత కూడా ప్రజలంతా కూడా ఏంటంటే, మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డే బై డే బలహీన పడడం, నాయకత్వ లోపం, నాలాంటి కష్టపడేటువంటి వాళ్ళను కూడా మరి నిర్లక్ష్యం చేస్తూ దూరం చేసుకోవడం జరిగింది. అందుకనే ఈరోజు మరి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల కోసం చేస్తూ రావడం జరిగింది. మేము అనుకున్నది ఏంటంటే చెప్పేటువంటి నెరవేరుస్తారా అనుకున్నాం. ఆ రోజు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, షాదీ బుమార కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇంటింటికి నల్లా కనెక్షన్ కానీ, పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజల దరికి చేరడంతోనే మళ్ళీ తిరిగి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మరి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ప్రజలంతా ఒకవైపు అయితే మేము ఒకవైపు అవుతాం అన్నాం. ప్రజాక్షేత్రంలో మరి ప్రజలదే తీర్పు కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శివసాయిస్తూ ప్రజలు ఎక్కడుంటే అక్కడే ప్రజల కోసం పనిచేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా రోజులుగా నాకు ఒక కళ ఉంది, ఏంటంటే ఎడారిగా ఉన్నటువంటి నర్సాపు నియోజకవర్గానికి మరి సస్యశ్యామలం కావాలంటే ఖచ్చితంగా సాగునీరు కావాలి అని చెప్పేసి మరి కొన్ని చెక్ డ్యామ్స్ కొని మరి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసుకున్న అవి నది పరివాహక ప్రాంతాలనే ఉన్నాయి. ప్రాణహిత చర్యల ద్వారా నీరు అందించాలని మేము ఎప్పుడెన్నో కలలు కనడం జరిగింది, మరి అది నెరవేరలేకపోయింది. హరీష్ గారు చాలా వేదికలపై నన్ను ఎకరిస్తూ విమర్శించి కూడా రావడం జరిగింది. ఏమంటే ఏమైంది, ఎప్పుడు కూడా మాట్లాడినావు, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా అదే ఒకటే అడుగుతావు కానీ అది నెరవేరలేదని. కానీ నిజంగా చెప్తానా, ఈరోజు నమ్మకం విశ్వాసం కలిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో నర్సాపు నియోజకవర్గా మరి భూములన్నీ కూడా సస్యశ్యామలం కాబోతాం అనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఆ కళ నెరవేర్చడానికి ప్రజల ఆకాంక్ష మేరకు మరీ ముఖ్యంగా నిజంగా నా జీవితాంతం నేను నర్సాపు నియోజకవర్గ ప్రజలకు కానీ నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులకు, సీనియర్లకు అందరూ కూడా నేను తల వంచి మరీ నమస్కారం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పార్టీ ప్రధానం అని చెప్పేసి అనుకున్నటువంటి సీనియర్లు ఎంతోమంది కూడా పార్టీని పక్కబెట్టి వ్యక్తిగా నన్ను నాతో పాటు ఈరోజు ముందుకు రావడం జరిగింది అని చెప్పేసి, మీ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేని మరొకసారి చేతులెత్తి మీ అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తూ, మరి వారందరూ కూడా చాలా ఇబ్బందులు అంటే అనుమానాలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చెప్తాను. అంటే రేపు పొద్దున కలుస్తామా ఎట్లుంటాం అనేది, ఎందుకంటే ఇన్ని రోజులు మేము బద్ధశత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మీ ఈరోజు కలుస్తా ఉన్నాం కాబట్టి
వారికి ధీమా ధైర్యం మీరు వేదిక ఉన్నటువంటి పెద్దలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ నేను వారందరూ కూడా చెప్పడం జరిగింది. మదన్ రెడ్డి గారు, నేను కలిసి ఖచ్చితంగా పనిచేస్తాం, ప్రజా సంక్షేమం కోసం అందరం కట్టుబడి ఉందామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఏదో ఆశించిపోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఆశించేదానైతే 3-4 సార్లు పిలిచినవాడు నన్ను రాలేదు. కేవలం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచాలన్న లక్ష్యంతో ముందుకు వస్తున్నారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ వారి విఘ్నతకే ఉదహరిస్తూ మరి మీరంతా కూడా రేపటి నుంచే మనందరం కూడా పని ప్రారంభిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఎన్నికలు ఇప్పుడు ముందున్నాయి కాబట్టి మరి వారి ఎన్నికల్లో మనమంతా ఖచ్చితంగా మరి పాటుపడి కష్టపడి అత్యధిక మెజారిటీ నర్సాపూర్ నుంచి నియోజకవర్గం నుంచి ఎక్కిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నన్ను పార్టీలోకి ఆహ్వానించినటువంటి మీకు ఇద్దరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా నాయకులు అందరం కలిసి పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.